హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాయి కృష్ణ, మీరు ఎస్కే బ్లాగ్స్. యాక్చువల్గా మనం అయితే ఓలా S1 Pro Gen 2 స్కూటీ బుక్ చేసినాం కదా. యాక్చువల్ ఈరోజు అయితే డెలివరీ ఉందన్నమాట. బుక్ చేసిన 45 డేస్ కి మన స్కూటీ అయితే మన షోరూమ్ దగ్గర వచ్చింది. ఇప్పుడైతే నేను మా అమ్మే డెలివరీకి అయితే వెళ్తాం ఇక్కడ నుంచి, ఇంటి దగ్గర నుంచి. ఇక మన అక్కడ ఆఫీస్ దగ్గర నుంచి వస్తుందంట. ఇంకా ఇక్కడ నుంచి అయితే డెలివరీకి అయితే వెళ్దాం. మళ్ళీ మనం మోటో బ్లాగ్ లో కలుద్దాం. యాక్చువల్ అయితే హిమాలయం తీసుకోవాలి అనుకున్నా కానీ మమ్మీ హిమాలయం మీద కూర్చోదు కదా, అందుకని సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ బండి ఉంది మన దగ్గర ఒకటి. ఇంకా బండి మీద పోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. మన బండి అయితే అక్కడ మంచిగా పార్క్ చేసేసి కవర్ వేపేసి పెట్టేసిన. ఇంకా డెలివరీకి అయితే పోతున్నాం. నేను మా ఇక్కడ నుంచి చెప్పినా కదా, కొంచెం పెట్రోల్ కొట్టించుకొని ఇంక వెళ్ళిపోదాం. ఎందుకంటే బండి పక్కన నిన్న రోజుల నుంచి ఇప్పుడే తీసిన బయటికి నేను. పెట్రోల్ ఉందో లేదో మళ్ళీ కొంచెం ఐడియా ఉండదు మనకి. కొంచెం కొట్టించుకొని అయితే పోదాం ఇక్కడ నుంచి. చేలో పెట్రోల్ కూడా కొట్టించుకున్నాం. నెక్స్ట్ బ్యాంక్ పోవాలి. బ్యాంక్ పోయి కొంచెం డిపాజిట్ చేసేది ఉంది. డిపాజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ షోరూమ్కి. ఇంకా ఈ బైక్ వచ్చేసి 2012 మోడల్ అనమాట. ఇది ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందంటే, ఒక నిమిషం చూపిస్తానండి, 1,16,912 కిలోమీటర్స్ తిరిగింది. అయినా కూడా సూపర్ కండిషన్ ఉంది ఇప్పటికీ. మాకు తెలిసిన అనమాట ఈ బండి. చాలా బ్యానర్ కూడా వచ్చిన అనమాట బ్యాంక్లో. అమౌంట్ డిపాజిట్ చేసి షోరూమ్ దగ్గర వెళ్ళిపోదాం. మనం అక్కడ వెయిట్ చేస్తారు షోరూమ్ దగ్గర. మనమే లేట్ యాక్చువల్గా. టైం వచ్చేసి కూడా ఇప్పుడు ఎంత అవుతుందంటే, నేను వాచ్ పెట్టి కూడా మర్చిపోయినా. టైం వచ్చేసి కూడా ఇప్పుడు 12:40 అవుతుంది స్టార్ట్ అయిపోయిన షోరూమ్కి. ఇంకా అయితే అందరూ వెయిట్ చేస్తారంట. మా అన్న వాళ్ళు వచ్చేసారు. దిలీప్ బ్రో కూడా వచ్చేసిండు. మా అన్న వాళ్ళు, అనూపు అందరు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎవరు వచ్చారు అనేది. ఓలా అయితే బుకింగ్ వీడియో వేసారు. ఓలా వచ్చిన తర్వాత దానికి హిమాలయంకి డ్రాగ్ రేస్ పెడతా అని చెప్పిన. ఎంతమంది పెడదామంటారు కింద కామెంట్లో చెప్పండి. డ్రాగ్ రేస్ పెడదామో వద్దా అని. సరే, మనం అయితే షోరూమ్ దగ్గరికి వెళ్తాం. మిగతా విషయాలు అన్నీ మాట్లాడుకుందాం. బండి మన చేతికి వచ్చిన తర్వాత అయితే ఇట్లా ఎగ్జైటింగ్, కొత్త బండి తీసుకున్నప్పుడు ఎట్లుంటుంది ఎగ్జైటింగ్ ఉంటుంది. ఇట్లా మస్త్ బండి తీసుకోవాలి, బండి నడిపించాలి, అట్లుంటుంది. అట్లా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కొంచెం. యాక్చువల్ ఇంకోటి ఏంటంటే, ఓలా అంటే చైనీస్ భాషలో హలో అని అనమాట. దాని అర్థం హలో. ఓలా అంటే హలో. హలో గాయస్ అంటాం కదా ఇప్పటి నుంచి. ఓలా ఎక్కినప్పటి నుంచి ఓలా గాయస్ అంటాం. ఓలా గాయస్ అంటే హలో అన్నట్టు. మీ అర్థం తీసుకోరు ఇప్పటి నుంచి. ఇంకా సో గాయస్, ఫైనల్గా మనం అయితే షోరూమ్ దగ్గరకు వచ్చేసినాం. ముందుగా అనిపిస్తుంది అక్కడనే షోరూమ్ అనమాట. హాయ్ బ్రో. అవునా? కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. చాలా మన అయితే డెలివరీకి రెడీగా ఉంది ఇప్పుడు. మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఇక పాప్స్ కూడా తీసుకొచ్చాం ఇప్పుడే. మనం రెడీగా పట్టుకొని నిల్చుండు. ఇప్పుడు ఇంకా 2 వెహికల్ డెలివరీ అయినాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మాదే. సూపర్ అనిపిస్తుంది బ్లాక్ కలర్ మాత్రం. డెలివరీ తీసుకున్నాం, అయిపోయింది. చలో నన్ను అయిపోయింది డెలివరీ. మన ఓలా S1 Pro Gen 2 పోతాడు. ఏడు పోతాడు. ఓ పోయినా వాడు. చలో డెలివరీ అయితే అయిపోయింది ఫైనల్గా మనది. బండికి యాక్చువల్లీ రివర్స్ గేర్ ఉంటుంది. ఇట్లాంటి రివర్స్ అవుతుంది. అన్న అయితే మనకి ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. మొత్తం మనం తెలుసుకొని తర్వాత మీకు మళ్ళీ నేను ఫ్యూచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఫ్యూచర్స్ కానీ వేసుకొని సాంగ్స్ తినవచ్చు, కాల్స్ మాట్లాడుకోవచ్చు. వైఫై కానీ వేసుకొని ఫర్దర్లో ఏమైనా అప్డేట్స్ వస్తే అప్డేట్ చేయండి. మూవైస్ 4 వస్తుంది. సౌండ్స్ అనే కాల్స్ కానీ మ్యూజిక్ ఇక్కడ పెంచుకోవచ్చు, ఇక్కడ తగ్గించుకోవచ్చు, ఇక్కడ పెంచుకోవచ్చు, ఇక్కడ తగ్గించుకోవచ్చు. మోర్ సౌండ్స్ అని కూడా ఉంటాయి. సిస్టమ్ సౌండ్స్, మోర్ సౌండ్స్. ఎక్కడ నుంచి అయితే మనం సీదా సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. తెలిసిన సాయిబాబా టెంపుల్కి అక్కడ పూజ చేయించుకొని ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకేమో మాడుతున్నారు మన వాళ్ళు. అన్న రైట్. బాయ్ అన్న, కూర్చొని కూర్చో. మీద కూర్చో ఒకసారి కూర్చో.
ఎక్కడైతే నేను మమ్మీ మమ్మీకి ఫస్ట్ టైం ఓలా బండి మీద, ఇంకిద్దరం కలిసి అయితే పోతున్నాం మెల్లిగా. కొత్త బండి కదా కొంచెం మెల్లిగా పోవాలి, ఎందుకంటే కొన్ని అన్ని మోటార్స్ ఇట్లా అన్ని కొత్తగా ఉంటాయి కాబట్టి. ఇంక ఎక్కడి నుంచి సాయిబాబా టెంపుల్కి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి ఫస్ట్ పూజ చేయించి ఇంక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. ఈ రైల్వే స్టేషన్లో సౌండ్ వచ్చినట్టు వస్తుంది కదా. ఎంత షోర్మల్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మనం నడిపి మనం ఒక రెండు రోజులు నడిపితే దీన్ని యూజ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఏందనేది. అదే ఓ సౌండ్ వస్తుంది అంటుండు, కిస్కిస్ కిస్ అని వస్తుంది కదా, చూద్దాంలే. ముందేమో సౌండ్ వస్తుంది టైర్ దగ్గర నుంచి, అది ఏందని అర్థమైతే లేదు. చూద్దాం మనం అయితే ఫస్ట్ ఒకసారి నడిపించిన తర్వాత మళ్ళీ ఏమైనా ఉంటే షోరూమ్లో తీసుకొని చూపిద్దాం. అదో గోపురంలో అలా సౌండ్ నోటీస్ అవుతుంది అయితే అని ఆ సౌండ్ వస్తుంది. అవునా సౌండ్ వస్తుంది. చెల్లో తీసుకున్నారు సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా వచ్చేస్తాం. బండి అయితే అయినా కదా మేము ముందర కదమ్మా ముందర కదా గిన్నె అంకుల్ పూజ పూజ చేయాలి పూజ. థ్యాంక్ యూ బ్రో. మూలికి కన్ను దెబ్బ తాకిందంట, కన్ను తెరుస్తానంటే మేము పోతున్నాండి. ఎట్లా దండ ఒకటి, దండ కొబ్బరికాయ, ఇంకా నిమ్మకాయలు, ఇంకో తాడు, బాబా స్టిక్కర్ కూడా ఇచ్చిరా. హలో గాయ్స్, ఫైనల్గా మన బండి అయితే పూజ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్దాం. ఇంటికి బ్లాక్ కలర్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది అసలు. మీకు ఏం అనిపించింది కింద కామెంట్లో చెప్పండి నాకు. బ్లాక్ కలర్ బండి కూడా మంచి పాట పెడతా వినండి ఒకసారి ఇప్పుడు. పెట్టలే పెడాలా మంచిగా. వాళ్ళ రాజాబాయి సాంగ్ పెట్టిన బాపుతో బాపు రహేగా, బాపుతో బాపు రహేగా అరే కొంచెం సాంగ్ కూడా అవుతుంది మనం హాయిగా. అబ్బా మంచిగా ఉంది బ్రో. ఈసారి వీకెండ్ రైడ్ ఇది తీసుకోపోతా బ్రేక్ఫాస్ట్ రైడ్కి. మంచిగా సాంగ్ కూడా హాయి ఎంజాయ్ రావచ్చు. ఇందాకైతే సౌండ్ వచ్చింది కదా, దీని లోపల సౌండ్ ఒకటి ఆన్ అయింది అనమాట, అందుకని సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఆ సౌండ్ మొత్తం తక్కువ చేసి ఇప్పుడైతే ఏం సౌండ్ రావట్లేదు.